యోషియా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అన్ని అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుమనగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక పునరుత్థాన దినాన్ని మీరు మాకు ప్రసాదించి మీ పాద సన్నిధికి మేమందరం సజీవ లెక్కలో ఉండి రావడానికి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ వాక్యమును మేము వినడానికి సిద్ధంగా ఉండగా మీ పరిశుద్ధాత్మ చేత మా ఒక్కొక్కరిని మీ వశంలోనికి తీసుకోండి, మీ సత్యమును ప్రకటింపజేసి మమ్మను స్పందింప చేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది క్రియలన్నింటినీ లయపరిచి మీ ఆత్మ కార్యమును జరిగించి దానిని స్థిరపరచండి. ఈ రోజు వాక్య ప్రకటన మాకు ఆత్మీయంగా క్షేమాన్ని కలిగించినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 6వ అధ్యాయము దాదాపుగా బైబిల్ చదివేటువంటి క్రైస్తవులందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయం. అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం ముఖ్యంగా గమనించేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన తన భక్తుల జీవితాల్లో ఏ ప్రకారము వారి యొక్క రూపురేఖల్ని మార్చాడో, వారిని ఏ ప్రకారం రక్షణలోనికి తీసుకుని వచ్చాడో, ఏ ప్రకారం వారు రూపాంతరపరచబడినట్లు చేశాడో అనేక విషయాలు మరి దేవుని గ్రంథంలో మన కొరకు రాయబడ్డాయి. ఈ యెషయా భక్తుని జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యానికి సంబంధించినటువంటి ఒక విషయము మనం చదివినటువంటి ఆ ప్యాసేజ్లో మనకు కనిపిస్తోంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా దేవుని దాసులు మరి ఎన్నో కోణాల నుండి ఆ ప్యాసేజ్ నుండి ప్రకటించినట్లు మనం గమనించవచ్చు. ఈ రోజున మరి దాంట్లో కేవలం కొన్ని సూత్రాలు మాత్రమే నేను మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. అదొక బంగారు గని వంటిది, దాంట్లో నుండి మనం తోడుతూ ఉంటే వస్తూనే ఉంటుంది, దానికి అంతము లేదు. అయితే యెషయా రూపాంతరము ఏ ప్రకారము చెందాడు, అతని జీవితంలో మార్పు ఏ రకంగా వచ్చింది అనేటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. యెషయా గురించి మనం ఆలోచించినప్పుడు అతని గురించి మామూలుగా మనం అనుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రవక్తలకు రాకుమారుడు అంటూ వాడు. పాత నిబంధన అపోస్తలైన పౌలు, పాత నిబంధన యొక్క సువార్తికుడు, దేవుని యొక్క గొప్ప ప్రవక్త. బైబిల్లో 66 గ్రంథాలున్నాయి, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యెషయా గ్రంథము మినీ బైబిల్ అంటారు, ఇంకో రకంగా చెప్పాలంటే యెషయా గ్రంథము 5వ సువార్త, 5th గాస్పల్ అంటారు. మత్తయి మార్కు లూకా యోహానుతో పాటు మరి ఇది 5వ సువార్తగా పేరుగాంచింది. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇచ్చినటువంటి ప్రవచనాలను మరి ఏ ప్రవక్త ఏ భక్తుడు కూడా ఇవ్వలేదు. ద గ్రాండ్ చాప్టర్ ఆఫ్ ద బైబిల్ యెషయా 53వ అధ్యాయం, దాంట్లో క్రీస్తు ప్రభు యొక్క వర్ణన మరి ఎక్కడా కూడా బైబిల్లో మనకు కనిపించదు. అంత గొప్ప భక్తుడిగా, అంత గొప్ప ప్రత్యక్షతలు కలిగినటువంటి దైవ దాసునిగా, మరి ఆయన యొక్క పరిచర్య చిరకాలం నిలిచిపోవడానికి ఆయన దేవుని చేత వాడబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ఒక సునాయాసంగా సేవ జరిగిపోయినటువంటి సేవకుడి పట్ల చెప్పుకోదగినటువంటి విషయాలు అని అనుకుంటే అది వేరే విషయం. ఆయన యొక్క పరిచర్య ఎంత కఠోరమైనదో 9, 10, 11, 12 వచనాలు మీరు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతోంది. నిరీక్షణ లేనటువంటి సేవకు దేవుడు అతన్ని పిలిచాడు. కఠినమైనటువంటి సేవలో అతన్ని దేవుడు ఉంచినప్పుడు అతడు నమ్మకంగా ఆ పని చేసినట్లు దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. అందుకని ఈ రోజున మనం యెషయా గురించి మరి ధ్యానిస్తున్నాం, ఆయన గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఆ స్థితిలోనికి వెళ్ళక మునుపు అతడు ఏ స్థితి నుండి ఆ స్థితిలోనికి వచ్చాడు అనేది చూస్తే చాలా మార్పు అతనిలో వచ్చినట్లు మనం గమనిస్తాం. 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. 5వ వచనంలో కూడా 2వ భాగాన్ని నేను చదువుతున్నాను.
రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితినను కొంటిని. యెషయా జీవితంలో దేవుని యొక్క దర్శనము, డివైన్ విజిటేషన్ అనొచ్చు, లేకపోతే డివైన్ రెవలేషన్ అనొచ్చు, అది జరిగినప్పుడు, దేవుణ్ణి అతడు దర్శించుకున్నప్పుడు, బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే బహుశా అతడు దేవాలయంలో ఉన్నప్పుడు, పరవశమైపోయినప్పుడు, ఆత్మవశుడైనప్పుడు దేవుణ్ణి దర్శించుకున్నాడు అని కొంతమంది అంటారు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే అతడు ఒక చోట ఉన్నప్పుడు అతడి కలలో దేవుడు ఆ ప్రకారం అతనికి దర్శనాన్ని ఇచ్చాడు, తన్ను తాను అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుండునట్లు చూపించుకున్నాడు అని కొంతమంది అంటారు. ఏ ప్రకారము మనం చూసినా కూడా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోగలం, అదేంటంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు అతడు చూచాడు. ఎప్పుడు చూచాడు? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమును చూచాడు. నా యెషయా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, దేవుని యొక్క దర్శనం అతనికి కలిగిన తర్వాత అతని జీవితంలో మార్పు రావడం ప్రారంభించింది. మనం ఆలోచించినప్పుడు చాలా వరకు ఒక విషయాన్ని మనం చెప్పుకోకుండా ఉండలేం. అనేక సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబంలో పుడతారు, సండే స్కూల్లో పెరుగుతారు, యూత్ ఫెలోషిప్ లో పార్ట్ ఉంటుంది, ఆ తర్వాత చర్చిలో మెంబర్స్ అవుతారు, ఏళ్ల తరబడి బైబిల్ చదువుతారు, ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏళ్ల తరబడి ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు అరిగిపోతాయి, అయినా కూడా వారి ముఖాలు మాత్రం మెరవవు. కారణం ఏంటంటే వారికి నిజమైనటువంటి దైవ దర్శనం అలాంటి జీవితంలో వారు ఉన్నప్పటికీ వారికి దొరక్కపోవడమే. అందుకనే వారి జీవితంలో రియల్ మార్పు అనేది రాదు, రూపాంతరం అనేది జరగదు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. వారు ఎప్పుడు చూసినా గొంగలి పురుగులాగానే ఉంటారు, కానీ సీతాకోక చిలకగా మారరు. యెషయా జీవితంలో అతడు ఆ ప్రకారం మారాడు. మారడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అతడు స్వయంగా దర్శించుకున్నాడు. యెషయా దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు అతని జీవితంలో జరిగిన మొదటి మార్పు ఏంటంటే హీ గాట్ క్లారిటీ అబౌట్ వేరియస్ థింగ్స్ ఇన్ లైఫ్. తన జీవితంలో అనేక విషయాల పట్ల యెషయాకు క్లారిటీ వచ్చింది, స్పష్టత వచ్చింది. మనిషి జీవితంలో ముఖ్యంగా స్పష్టత లేకపోతే ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది. దేవుడు యెషయాను దర్శించినప్పుడు చేసిన పని ఏంటంటే అతనికి అతని జీవితం గురించి, అతని గురించి దర్శనాన్ని ఇచ్చినప్పుడు స్పష్టతనిచ్చాడు, తర్వాత దేవుని గురించినటువంటి స్పష్టతనిచ్చాడు, తర్వాత పరిచర్యను గురించినటువంటి స్పష్టతనిచ్చాడు. ఈ అన్ని విషయాల్లో యెషయాకు ఎప్పుడైతే స్పష్టత వచ్చిందో అప్పుడు తన జీవితం యొక్క సంకల్పం ఏంటి, దేని కొరకు తాను జీవించాలి అనేది అతడు గుర్తించి ఆ ప్రకారం జీవించడం ప్రారంభించాడు. నాతో మీరు ఆలోచించండి, చూపులో స్పష్టత లేకపోతే మనం ఒకదానికి బదులు మరొకటి చూస్తాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఉమ్ము వేసి, ఆ ఉమ్ము తీసి అతడి కళ్ళ మీద పూసి అతడిని చూడమని చెప్పినప్పుడు, అతడు కన్నులు తెరిచి చూచినప్పుడు మనుషులందరూ చెట్ల వలె కనిపించారంట. అంటే అతడికి చూపులో స్పష్టత రాలేదు. మరొకసారి ప్రభు అతడిని ముట్టినప్పుడు అతనికి స్పష్టత వచ్చింది. అప్పుడు అతడు చూస్తే అన్ని సక్రమంగా, మనుషులు మనుషుల్లాగా కనిపించడం ప్రారంభించారు. సో చూపులో స్పష్టత లేకపోతే ఒకదానికి బదులు మరొకటి మనం చూస్తాం, ఆలోచనలో స్పష్టత లేకపోతే ఒకదానికి బదులు మరొకటి మనం ఆలోచిస్తాం, జీవితంలో స్పష్టత లేకపోతే ఒక రకంగా బ్రతకాల్సింది పోయి ఇంకొక రకంగా బ్రతుకుతాం, మన జీవితం అద్భుతంగా ఉండేందుకు బదులు అది అద్వాన్నంగా తయారవుతుంది. అందుకని యేసుప్రభు అంటాడు మీకు తేట ఉండాలి అని. అంటే ఇంకొక కాంటెక్స్ట్ లో చెప్పాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇతరులను తీర్పు తీర్చకూడదు, ముఖ్యంగా వేషధారణతో ఏ పాపంలో నీవు బ్రతుకుతున్నావో ఆ పాపం విషయంలో ఇతరులను తీర్పు తీర్చకూడదు అని ఒక పాఠం నేర్పిస్తున్నప్పుడు చెప్పాడు, నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని నీ సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలుసును తీసే ప్రయత్నం చేయొద్దు. నీవు నీ దూలాన్ని మొదట తొలగించుకున్నప్పుడు నీకు తేటగా కనిపిస్తుంది అన్నాడు. ఇంకో మన ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా మందికి ఆత్మీయంగా అవగాహన లేదు, స్పష్టత లేదు, ఆ తేటగా చూచేటువంటి మనోనేత్రాలు మనకు లేవు. అందుకని దేవుడు వాక్యంలో ఏం రాశాడో దానికి బదులు మరొకటి మనం చూస్తూ ఉంటాం. అందుకనే మన జీవితంలో మనము దేవుడు కోరినటువంటి స్థితిలో ఉండకుండా మరొక స్థితిలో ఉండే ప్రయత్నం చేస్తుంటాం. హాలీవుడ్ తార, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యాక్ట్రెస్ సోఫియా లారెన్ ఒకసారి ఒక స్టూడియోలో ఆమె షూటింగ్ లో ఉన్నప్పుడు ఆమె ఇంటిలో ఎవరో ఆమె కొని పెట్టుకున్నటువంటి విలువైనటువంటి నగలను దొంగిలించారు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత నగలన్నింటినీ వారు దోచుకుపోయారని తెలుసుకున్నప్పుడు బోర్ను ఏడ్చింది. ఏడ్చి ఆమె మరలా స్టూడియోకి వచ్చినప్పుడు అక్కడ ఫేమస్ ఇటాలియన్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, విక్టోరియా డి సిక్కా అనేటువంటి ఇటాలియన్ డైరెక్టర్. ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని బోర్ నేర్చిందంట. ఏడ్చి చెప్పిందంట, డైరెక్టర్ గారు నా వెలగల నగలన్నీ ఎవరో దోచుకున్నారని ఏడుస్తున్నప్పుడు ఆయన పెద్ద ఆయన నింపాదిగా ఆమెతో చెప్పాడంట, చూడు సోఫియా, నాకు నీకన్నా వయస్సు ఎక్కువ, నాకు నీకన్నా జీవితం ఎక్కువ,
తెలుసు నాకు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను, అది నీకు చెప్తాను, అది నువ్వు కూడా నేర్చుకుంటే నీకు ఎంతో మేలు. అదేంటంటే, నీ కొరకు కన్నీరు కార్చలేని వాటి కొరకు నీవు కన్నీరు కార్చకూడదు అన్నాడు. ఆ నగలు పోతే పోయాయి, మరలా డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు, అవి నీ కొరకు ఏడవట్లేదు, కానీ నీవు పని పెట్టుకొని వాటి కొరకు ఏడుస్తున్నావు. సో నీ కొరకు కన్నీరు కార్చలేని వాటి కొరకు నీవు కన్నీరు కార్చకూడదు అన్నాడు. నీ కొరకు బాధపడలేనిటువంటి వాటి కొరకు నీవు బాధపడకూడదు. జీవము లేనటువంటి వస్తువుల కొరకు నీ సమయాన్ని, నీ జీవాన్ని, నీ ప్రాణాన్ని నీవు పణంగా పెట్టుకోకూడదు అనేది ఆయన యొక్క సిద్ధాంతం అన్నమాట. అది ఆయన యొక్క థియరీ. ఆయన అన్యుడైనప్పటికీ, ఆయన బైబిల్ చదవలేదు, ఆయన క్రిస్టియన్ కాదు అయినప్పటికీ, ఆయనకు వరల్డ్ వ్యూ అంటే ప్రపంచం పట్ల ఏ ప్రకారమైనటువంటి వైఖరి ఉండాలో అది చాలా అద్భుతంగా ఉన్నట్టు మనం చూస్తాం. మెటీరియల్ థింగ్స్ వైపు అంటే భౌతిక పదార్థాలను ఏ రకంగా చూడాలో ఆయన నేర్చుకున్నాడు. కానీ మన క్రైస్తవుల్లో ఇంకా చాలా మంది దాన్ని నేర్చుకోలేదు. అదే విచారకరమైనటువంటి విషయం. ఏ ప్రభు అయితే మనల్ని ప్రేమించాడో, ఏ ప్రభు అయితే తన పోలికలో మనల్ని సృష్టించాడో, ఏ ప్రభు అయితే మనం పాపంలో పడినప్పుడు మనల్ని వెతికి రక్షించడానికి తన ప్రియ కుమారుడిని పంపి ఆయన ప్రాణాన్ని సిలువలో మన కొరకు ఆహుతి చేశాడో, ఆయన కొరకు మనం చాలా సందర్భాల్లో కన్నీరు కార్చం, ఆయన కోసం మనం హృదయాన్ని బద్దలు చేసుకొని లబోదిబ అని మొత్తుకొని బాధపడం, ఆయన కోసం మన జీవితాన్ని కాదు కదా మనకున్న సమయాన్ని, సామర్థ్యాన్ని, మనకున్నటువంటి స్వాస్థ్యాన్ని ఖర్చు పెట్టడం. కానీ ఎందుకు పనికిరానటువంటి పాడైపోయే వస్తువుల కోసం కూర్చొని లబోదిబో అని ఏడుస్తూ ఉంటాం? అది క్లారిటీ అంటే. సో లైఫ్లో అన్ని విషయాల పట్ల మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడే దేవుడు ఉద్దేశించినటువంటి స్థితిలో మనం జీవించగలం.